बीजेपी राष्ट्र कार्यालयानी केंद्र मंत्रुलु नितिन गडकरी किशन रेड्डी संदर्शिंचारु पार्टी नायकुलु कार्यकर्तलतो समावेशमय्यारु पार्टी राष्ट्र अध्यक्षुडु सोमु वीराजु राज्यसभा सभ्युलु सुजना चौधरी सीएम रमेश जीवीएल नरसिंहाराव केंद्र मंत्रुलकु स्वागतं पलिकारु राष्ट्र पार्टी कार्यालयानिकि वच्चिन केंद्र मंत्रुलु नितिन गडकरी किशन रेड्डीलतो पार्टी नायकुलु समावेशमय्यारु ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోము వీరాజు మాట్లాడుతూ 65,000 కోట్లతో ఏపీలో అనేక రహదారులను గట్కరీ అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. గట్కరీ ముందు చూపు వల్లే ఏపీలో జాతీయ రహదారులు ఏర్పడ్డాయని అన్నారు. కార్యకర్తల స్థాయి నుంచి జాతీయ నాయకుల స్థాయికి ఎదగడం బీజేపీలోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గట్కరీ మాట్లాడుతూ అనేకసార్లు విజయవాడ రావాలని భావించినా కోవిడ్ ఆంక్షల వల్ల కుదరలేదన్నారు. మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా చేసిన ఘనత మోడీదేనని కొనియాడారు. హమారే పార్టీ కే సన్మాన్య అధ్యక్ష ఉపస్థిత సభీ పదాధికారి భారత సర్కార్ మే క్యాబినెట్ మే మేరే సహయోగి కిషన్ జీ హమారే సభీ సాంసద్గణ్ ఔర్ ఉపస్థిత సభీ కార్యకర్తా భాయి ఔర్ బహనో कोविड के कारण अनेक बार आने का तय हुआ पर कार्यक्रम पोस्टपोन होते गया. आज मुझे बड़ी खुशी है कि आज बहुत अच्छा कार्यक्रम आज विजयवाड़ा में हुआ है. विशेष रूप से यहाँ के विकास के लिए जो महत्वपूर्ण बातें थी उसकी योजनाएं पूरी हुई है. बीच में वीडियो से मैंने वो एलिवेटेड फ्लाईओवर का उद्घाटन करने में मैं शरीक हुआ था. आज बाकी भी अनेक योजनाएं जो जो हमारे कार्यकर्ताओं ने हमारे सांसदों ने हमारे विभाग से अपेक्षा व्यक्त की थी वो सब योजनाएं पूरी हुई है. आदरणीय मोदी जी के नेतृत्व में हमारे देश में लगातार विकास की गति बढ़ रही है जो 50 साल में नहीं हुआ वो हमारी सरकार ने 10 साल में करके दिखाया है. और आत्मनिर्भर भारत बनाने का जो संकल्प है उसके और भी हम तेजी से आगे से जा रहे हैं. आंध्र प्रदेश में अनेक बार आने का मौका मुझे मिला है. आप सब कार्यकर्ता बहुत संघर्ष करके पार्टी के संगठन का विस्तार करने की कोशिश कर रहे हैं और मेरा विश्वास है कि आने वाले समय में भारत सरकार में जो जो काम हमने किया है उसके आधार पर निश्चित रूप से भारतीय जनता पार्टी का भी विस्तार आंध्र प्रदेश में होगा. आज किशन रेड्डी जी भी मेरे साथ आए हैं. मैंने अभी उनको भी कहा अध्यक्ष जी को भी कहा है कि अपने स्टेट में जो भी आरओबी शहरों में होंगे डिस्ट्रिक्ट रोड पर होंगे स्टेट हाईवे पर होंगे तो ज़रूर मुझे वो लिस्ट दीजिए. आप जो जो भी मांगे करेंगे उस सब कामों को पूरी करने की मैं जरूर कोशिश करूंगा. मैं आपको बहुत बहुत बधाई देता हूं. कार्यालय में आने का मौका मिला आप सबसे बातचीत करने का भी अवसर प्राप्त हुआ. फिर से एक बार आप सबको बहुत बहुत शुभकामनाएं शुभेच्छाएं नमस्कार. ఏపీలో రోడ్ల అభివృద్ధికి 3 లక్షల కోట్లు కేటాయిస్తామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏపీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో 6 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామన్నారు. ఏపీ అభివృద్ధిలో పోర్టులది కూడా కీలక పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 31వ జాతీయ రహదారుల ప్రాజెక్టులు 20 రోడ్లు ఇతర ప్రాజెక్టులను సీఎం జగన్ మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో గడ్కరీ మాట్లాడుతూ ఏపీ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు అన్నారు. ఏపీలో వ్యవసాయ పారిశ్రామిక రంగాలు కీలకమైనవని వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీ అభివృద్ధిలో పోర్టులది కూడా కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి గ్రామాల అనుసంధానత కీలకమని భావించి వాటి అనుసంధానతకు మాజీ ప్రధాని వాజ్పేయి అనేక చర్యలు తీసుకున్నారని గడ్కరీ అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైన వివక్ష చూపదని అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి 3 లక్షల కోట్లు కేటాయిస్తామని గడ్కరీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 6 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామన్నారు. 2024లోగా రాయపూర్ విశాఖ
ग्रीनफील्ड एक्सप्रेस हाईवे नागपुर विजयवाड़ा मध्य ग्रीनफील्ड एक्सप्रेस हाईवे बेंगलूर चेन्नई मध्य मरो ग्रीनफील्ड एक्सप्रेस हाईवे 5000 కోట్లతో చిత్తూరు తంజావూరు ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామన్నారు. ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీ మై కేబినెట్ కలీగ్ కిషన్ రెడ్డి జీ అవర్ స్టేట్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ఆదరణీయ వికే సింగ్ జీ అవర్ పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ రెస్పెక్టబుల్ డిగ్నిటరీస్ మినిస్టర్స్ ఎంపీస్ ఆల్ మై పార్లమెంట్ కలీగ్ MLAs, our all officers and dear friends, that today's program is one of the historical program in the history of Andhra Pradesh. Andhra Pradesh is one of the progressive state, and for progress, the two important sectors which are very important, one is agriculture and other is industry. For industrial development, we need water, power, transport and communication. Without that, we cannot get industry. And without industry, we cannot create employment potential. And without employment potential, we cannot eradicate poverty. At the same time, the agriculture is also equally important. And that is the reason that for agriculture, we need power, water, processing industries, agro processing industries, and we need good infrastructure. I remember when Atal Bihari Vajpayee was the Prime Minister of India and I was Minister in Maharashtra, Vajpayee ji once called me and he gave me order to develop the road infrastructure for village connectivity. Actually, my age was at that time 32 years. And I just, when Vajpayee ji gave me the responsibility, it was a great pleasure and pride for me. 3 to 4 months, with the help of all expert and committee members, we formulate the policy. And we, at that time, we prepared the scheme for village connectivity for the country. And the scheme was popularly known as Pradhan Mantri Gram Sadak Yojana. And I was the instrument, I was the chairman of that committee to formulate the policy for that scheme. And today, this is one of the flagship scheme for the government. And at that scheme, there was a report in the committee from NABARD and Reserve Bank. By giving connectivity to villages, it will increase 1,10,000 crores of GDP in the country. దేశంలో జాతీయ రహదారుల విషయంలో పెద్ద మార్పు ప్రపంచంలో దేశంలో చూస్తే అనేక దేశాలలో ఉన్నటువంటి జాతీయ రహదారుల నిర్మాణంలో మరి మన దేశం అత్యంత వేగవంతంగా జాతీయ రహదారుల నిర్మాణం మరి నితిన్ గడ్కర్ గారి నేతృత్వంలో మన దేశంలో జరుగుతూ ఉంది. వారికి మన అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ నేను గత 2-3 రోజులుగా నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాను, నితిన్ గడ్కర్ గారితో కలిసి వెళ్తా ఉన్నానని చెప్పినప్పుడు ఎందుకని అడిగారు. నేను చెప్పాను 21,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మరింతగా మార్చే విధంగా, దేశాన్ని అభివృద్ధి దిశలో, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి నితిన్ గడ్కర్ గారి నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క రహదారులు 21,000 కోట్లతో నిర్మాణం చేస్తున్నామని చెప్పినప్పుడు చాలా మంది ఆశ్చర్యం వేశారు. ఒక రాష్ట్రానికి 21,000 కోట్ల రూపాయల రహదారుల కోసం కేటాయింపులు జరుగుతున్నాయనేటువంటి వాస్తవాన్ని అంగీకరించలేనటువంటి పరిస్థితి. కానీ ఇది వాస్తవం. ఈరోజు దేశంలో నేను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిని, మై నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ గా మినిస్టర్ను ఆదరణీయ నితిన్ గడ్కరీ నేతృత్వమే లగ్భగ్ 60,000 క్రోర్స్ జాదా ఆజ్ రోడ్ కనెక్టివిటీ కామ్ నార్త్ ఈస్ట్ మే హోరాయ్, మై తెలంగాణ మే జాతం తెలంగాణ మే బీ
आज रोड कनेक्टिविटी के काम तेजी से हो रहे हैं। బెజవాడ దుర్గమ్మను కేంద్ర మంత్రి గడ్కరీ దర్శించుకున్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న గడ్కరీ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా మంత్రి వెల్లంపల్లి, ఎంపీ కేశినేని నాని, మేయర్ భాగ్యలక్ష్మి, దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు గడ్కరీకి స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెజవాడ దుర్గమ్మను కేంద్ర మంత్రి గడ్కరీ దర్శించుకున్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న గడ్కరీ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా మంత్రి వెల్లంపల్లి, ఎంపీ కేశినేని నాని, మేయర్ భాగ్యలక్ష్మి, దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు గడ్కరీకి స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. एक तो जैसे ये विजयवाड़ा का वेस्टर्न बाईपास है, ईस्टर्न बाईपास करने के बारे में, तो वेस्टर्न बाईपास का काम शुरू हो गया है और ईस्टर्न बाईपास को मंजूर करने के बारे में मेरी उनके साथ मीटिंग हुई और उसको हमने क्लियरेंस दिया है और इसका काम जल्दी DPR बना के शुरू करेंगे. बाद में यहाँ जो ROB उन्होंने मांगे थे, हम लोग अभी मैंने कहा और 5-10 ज्यादा भी आएंगे तो भेज दीजिए, वो भी हम पूरे करेंगे. हाँ, स्टेट रोड इसमें ROB जो है केवल NHK नहीं, कोई शहरों में होंगे और कहीं नगर परिषद क्षेत्र में होंगे, डिस्ट्रिक्ट रोड पर होंगे, स्टेट हाईवे पे होंगे, वो भी हम कर देंगे. और कोस्टल रोड के बारे में मैंने उनसे ऐसा सुझाव दिया कि वहाँ एलिवेटेड रोड बनाना विशाखापट्टनम में अच्छा नहीं होगा, उससे व्यू चला जाएगा. तो मुंबई में जो कोस्टल रोड बन रहा है उसको एक बार वो देख ले और उसके बाद अच्छे कंसल्टेंट से डिज़ाइन तैयार करें, तो वो बात भी उनकी हम जरूर विचार करेंगे. और एयरपोर्ट जो नया बन रहा है उसके लिए जो रोड बनेगा उसको NH डिक्लेयर करके एयरपोर्ट कनेक्टिविटी भी हम करके देंगे, ये भी उनको बताया. 21,000 కోట్ల రూపాయల యొక్క జాతీయ రహదారులకు సంబంధించినటువంటి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖచిత్రం మారేటువంటి జాతీయ రహదారుల యొక్క ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత ఈ యొక్క ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని మేమందరం కోరుకున్నాము. ఏదైతే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి, మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరి ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి, ప్రజలందరూ కూడా తమ నిత్యవారి కార్యక్రమాలు సజావుగా చేసుకోవాలి, దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే విధంగా ఆశీర్వదించాల్సిందిగా కోరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి జరిగిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పోర్టు నుంచి భీమిలి, భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు సముద్ర తీరంలో 6 లైన్ల రహదారి ఏర్పాటు చేసి దాన్ని 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానించాలని జగన్ కోరారు. ఇందిరాగాంధీ స్టేడియం మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో 30 జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో జగన్ మాట్లాడారు. బెంజ్ సర్కిల్ వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని 2019 ఆగస్టులో తాను గడ్కరీకి విజ్ఞప్తి చేసినట్లు సీఎం తెలిపారు. ఆ మేరకు గడ్కరీ నిధులు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు వేగవంతం చేశారని, ఇప్పుడు ఫ్లైఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అసంపూర్తిగా ఉన్న తూర్పు ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ గడ్కరీ సహకారంతో వాయు వేగంతో అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, నిర్మాణానికి అత్యంత చొరవతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పారు. భూసేకరణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని మిగిలిన రోడ్లను కూడా 10,600 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులపై ఎలాంటి రాజకీయాలు లేకుండా తమ సంతోషాన్ని వెలిబెచ్చుతున్నట్లు చెప్పారు. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి ఈ రాష్ట్ర పర్యటనలో భాగంగా మొత్తం మీద 51 ప్రాజెక్టులకు సంబంధించి ముందడుగులు పడతా ఉన్నాయి. మన గౌరవ
మంత్రి గారి ఆధ్వర్యంలో. ఇందులో 10,400 కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పటికే నిర్మించి ఉన్న 741 కిలోమీటర్ల పొడవైన 30 రహదారుల పనులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే 11,157 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన మరో 21 రహదారులను కూడా ఈరోజు ప్రారంభిస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ప్రత్యేకించి కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని పశ్చిమాన మరో ఫ్లైఓవర్ నిర్మించాలని 2019 ఆగస్టులో నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకు వెంటనే గౌరవ మంత్రి గారు గడ్కరీజీ గారు వెంటనే శాంక్షన్ చేసి 2020లోనే వెంటనే నిర్ణయం తీసుకోవడం, ఆ పైన వెంటనే నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరిగించడం, ఆ ఫ్లైఓవర్ను కూడా ప్రారంభిస్తా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఇదే విజయవాడలోనే 2019లో మనం అధికారంలోకి వచ్చే నాటికి కూడా పూర్తి కాని బెన్ సర్కిల్లోని తూర్పున ఉన్న ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కానీ గడ్కరీ గారి సహకారంతో వాయు వేగంతో పూర్తి చేయగలిగామని కూడా చాలా సంతోషంగా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదుగా రిషికొండ భీమిలీ కొండలను తాకుతూ సముద్ర తీరాన టూరిజంకి వెన్న తెచ్చే విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ చేసే విధంగా నేషనల్ హైవేను కూడా నేషనల్ హైవే సిక్స్టీన్ కూడా కలుపుతూ 6 లేన్ల రహదారి చాలా అవసరము అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే విజయవాడ తూర్పున బైపాస్ కృష్ణా నదిపై వంతెనతో సహా దాదాపు 40 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం, దీనివల్ల నగరంలో నానాటికి పెరుగుతూ ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా ఈ బైపాస్ చాలా అవసరం కూడా అవుతుంది. వెస్టర్న్ బైపాస్కు శాంక్షన్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఈస్టర్న్ బైపాస్కు కూడా అదే మాదిరిగా శాంక్షన్ ఇవ్వమని చెప్పి వీటికి అన్నిటికీ కూడా ఈ బైపాస్, ఈ రెండు బైపాసులు పరిష్కార మార్గాలు అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మనందరి ప్రభుత్వానికి కూడా ఎల్లప్పుడూ ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.